హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అది అభిరుచి. నేనైతే ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆ స్పెషల్ వీడియో ఏంటంటే విందు భోజనం అనే కాన్సెప్ట్తో ఈ వీడియో అయితే చేశాను. నాకు ఈ వీడియో వచ్చేసి చాలా బాగా అనిపించింది. మీరు కూడా అంతా చూసేసి వీడియో అంతా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, విందు భోజనం ఎలా చేశానో చూసేద్దాం. ముందుగా అయితే నేను ముద్దపప్పు ప్రిపేర్ చేశానండి. ముద్దపప్పు కోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక కప్ కందిపప్పు తీసుకొని వాటిని ఒకటి లేదా రెండు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులో ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీళ్లు వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసి ఈ పప్పుని మనం సన్నని మంట మీద 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా సన్నని మంట మీద 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పప్పులో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం కొంచెం ఉప్పు వేసుకొని పప్పును వేనుపుకోవాలి. చూసారు కదా, మనకి ఇలా పప్పు రెడీ అయిపోయింది. కొంతమంది అయితే ఇలానే తీసేసుకుంటారు ముద్దపప్పు అంటే, అలా కాకుండా కొంచెం ఆయిల్ వేసుకొని వేరే కళాయిలో ఇలా కొంచెం దాంట్లో జీలకర్ర వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఆ పప్పుని దాంట్లో తాలింపు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. 2 ముద్దలు తినే దగ్గర 4 ముద్దలు తింటారంటే నమ్మొచ్చు. ఇంకా మనకి ముద్దపప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ములక్కాయ పప్పుచారు. ములక్కాయ పప్పుచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పప్పుచారు కాచుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఎండుమిర్చి తుంపుకున్నవి, అలాగే 1 స్పూన్ పోపు గింజలు, 2 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ పోపులు అనేవి చిటపటలాడిన తర్వాత 1 ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకున్నవి, అలాగే 2 సొరకాయ ముక్కలు, 1 క్యారెట్ని ఇలా పొడవుగా కట్ చేసుకున్నవి, అలాగే 4 బెండకాయలు, మధ్యకి చీల్చిన 2 పచ్చిమిర్చి, 2 మునక్కాయ ముక్కలు, 1 వంకాయ ఇలా పొడవుగా కట్ చేసింది వేసి బాగా కలుపుకోవాలి. నేనైతే ముక్కలు ఎక్కువగా యాడ్ చేసుకుంటానండి. మీరు కావాలనుకుంటే మీ ఇంట్లో ఉన్న వాటిని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఉప్పు పసుపు బాగా కలిసేలాగా ముక్కలకి ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల ముక్కలు కొంచెం త్వరగా మగ్గుతాయి. ఇలా మూత పెట్టి 2 లేదా 3 నిమిషాల వరకు ఉడికించుకుంటే ముక్క కొంచెం సాఫ్ట్గా అవుతుంది. చూసారు కదా, వాటర్ రిలీజ్ అయింది మనకి. ఇప్పుడు 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జులో 1/2 లీటర్ నీళ్ళు వేసుకొని వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం. నేనైతే సంబార్ కారం యూజ్ చేస్తానండి. పప్పుచారులో సంబార్ కారం చాలా టేస్టీగా ఉంటుంది. అది వేస్తే 1 టీ స్పూన్ సరిపోతుంది. మనకి ఎక్స్ట్రా సంబార్ పౌడర్ యాడ్ చేయని అవసరం లేదు. ఆ రెసిపీ కూడా త్వరలోనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. చూసారు కదా, మనకి చింతపండు రసంలో ఆ ముక్కలు అనేవి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుని మనం ఇలా దేంట్లో వేసేసుకోవాలి. పప్పు వేసిన తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన చిక్కగా కావాలంటే చిక్కగా, పలుచగా కావాలంటే పలుచగా. ఈ టైంలో 2 రెబ్బల ఫ్రెష్ కరివేపాకు వేస్తే మనకి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. పప్పుచారుకి మంచి సువాసన ఇస్తుంది. అలాగే ఈ టైంలోనే మనం ఉప్పు కారం కొంచెం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి పప్పుచారు అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి. 15 నుంచి 20 నిమిషాల వరకు సన్నని మంట మీద పెట్టేసి వదిలేయండి. ఇలా బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మునక్కాడ పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ అండి. ఇది ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా 1 మిక్సీ జార్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, 2 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, 3 వెల్లుల్లి రెబ్బలు, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అందులో 1.5 టీ స్పూన్ కారం వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. కారం అనేది మనం తినే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటన్నింటినీ ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు వేసుకొని బాగా మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా బాగా పేస్ట్ లాగా పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ గుత్తి వంకాయలు తీసుకున్నాను. వాటిల్ని అన్ని చిన్న సైజులో ఒకేలాగా ఉండేలాగా తీసుకున్నాను. 1/2 కిలో గుత్తి వంకాయలు తీసుకొని మధ్యలోకి ఇలా అన్నిటిని ఘాటులు పెట్టుకొని
కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిల్లో మనం ముందుగానే ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, ఆ మసాలాని ఇలా ప్లేట్లోకి తీసేసుకొని ఈ మసాలాతో వంకాయల్ని స్టఫింగ్ చేసుకోవాలి. అలా స్టఫింగ్ చేసుకోవడం వల్ల మసాలా అనేది మనకి లోపల వరకు వంకాయలో కుక్ అయ్యి మనకి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా వంకాయలన్నిటినీ ఇలా మసాలాతో స్టఫింగ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఆ మిగిలిన మసాలా కూడా ఇప్పుడు మనం కర్రీలో యూజ్ చేసేస్తాము. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ పోపు గింజలు, కొంచెం కరివేపాకు వేసి పోపు గింజలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ టమాటో ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత అందులో ముందుగానే మనం మసాలాతో ఫిల్ చేసిన వంకాయలు ఉన్నాయి కదా వాటిల్ని వేసేసి అలాగే ఎక్సెస్ ఉన్న మసాలాను కూడా ఆ కర్రీలో వేసేసుకోవాలి. ఇలా వంకాయలు అలాగే మిగిలిపోయిన మసాలాలన్నీ వేసేసి బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి వంకాయలు అన్నీ బాగా సాఫ్ట్గా కుక్ అయ్యి అలాగే మసాలా కూడా పచ్చివాసన పోతుందండి. ఈ టైంలో మనం ఒకసారి ఉప్పు కారం చూసుకొని సరిపోదు అనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఉప్పు కారం తగ్గింది అందుకని యాడ్ చేశాను ఎక్స్ట్రా. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అందులో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా నీళ్ళు వద్దండి. ఆ మిక్సీ జార్ కడుక్కుంటాం కదా ఆ నీళ్ళు అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ టైం పడుతుంది ఆ వాటర్ అనేది దగ్గరకు వచ్చి గ్రేవీ కావడానికి. ఇలా మూత పెట్టేసి మళ్ళీ 4 లేదా 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఈ టైంలో మనకి వంకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికి గ్రేవీ కూడా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే రైస్లోకి, చపాతీలోకి, ఎందులోకైనా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు బెండీ ఫ్రై రెసిపీ అండి. ఈ బెండీ ఫ్రై రెసిపీ వచ్చేసరికి నేను వెల్లుల్లి కారంతో చేశాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ పోపు గింజలు, అలాగే 4 రెబ్బల కరివేపాకు వేసి పోపు అనేది చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగానే శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న 1/4 కిలో బెండకాయ ముక్కలను వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలను వేసిన తర్వాత మనం ఉప్పు పసుపు వెంటనే వేయొద్దండి. అలా వేస్తే ముక్కల్లోని జిగురు వచ్చేసి మనకు ముక్కలు అనేవి చిదురైపోతాయి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ ఫ్రై చేసుకు ఉండాలి. ఈ ముక్కలు ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ధనియాలు, కొంచెం ఉప్పు, అలాగే 4-5 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని 4 రెబ్బల కరివేపాకు వేసుకుంటే కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుంది వెల్లుల్లి కారంలో. ఇలా అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకొని దీన్ని మనం 1 డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా వేపుడుల్లో 1 టీ స్పూన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రెడీ చేసుకుందాన్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి బెండకాయలు బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి. అందులో మనం ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ టైంలో ఉప్పు పసుపు యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ వెల్లుల్లి కారంలో ఉప్పు ఉంది, ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకుని వెల్లుల్లి కారం బెండీ ఫ్రై రెడీ అయిపోయింది. అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్వీట్ లేకపోతే ఎలా ఉంటుంది? స్వీట్ లేకపోతే విందు భోజనం మనకి కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు మనం ఎంతో సింపుల్గా చేసుకుని స్వీట్ రెసిపీ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కాజు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కిస్మిస్, బాదం ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న కాజుని పక్కన పెట్టేసుకొని అదే ఫ్రైయింగ్ ప్యాన్లో 1 కప్ బొంబాయి రవ్వ వేసి సన్నని మంట మీద మాడిపోకుండా తిప్పుతూ సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దగ్గరుండి మనం సన్నని మంట మీదే మాడిపోకుండా రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి రవ్వ కేసరిలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 కప్ బొంబాయి రవ్వకి 3 కప్పుల వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. చల్ల నీళ్ళు వేసుకుంటే ఆ రవ్వ అనేది ఉండలుగా కట్టి బాగా టేస్ట్ బాగుండదండి. ఇలా వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత మనకి ఉండలు కట్టుకోకుండా ఇలా కలుపుతూ రవ్వని బాగా కలుపుకోవాలి. రవ్వ అనేది కొంచెం దగ్గరికి అయిన తర్వాత 1 కప్ బొంబాయి రవ్వకి 3 కప్పులు నీళ్ళు తీసుకున్నాం కదా, 1.5 కప్పు షుగర్ వేయాలి. యాక్చువల్గా నేనైతే కొంచెం తగ్గించి వేశాను. 1.5 కప్పు షుగర్ వేసేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం ఇలా కొంచెం మాయిశ్చర్గా అయిన తర్వాత
ఈ టైంలో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సాఫ్రాన్ నానబెట్టిన నీళ్ళని కొంచెం యాడ్ చేశాను. మీకు కలర్ఫుల్గా కావాలంటే కేసరి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. అడుగు అంటకుండా బాగా కలుపుతూనే ఉండాలండి 4 నుంచి 5 నిమిషాల వరకు. నెయ్యి కూడా ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నెయ్యి ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే అంత మాయిశ్చర్గా జ్యూసీగా ఉంటుంది మనకి. నెయ్యి అనేది రవ్వలో బాగా ఉడికిపోయి ఇలా పైకి తేలుతూ ఉంటుందండి. అప్పుడు ఫైనల్గా కొంచెం యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మనకి ఎంతో సింపుల్ రెసిపీ. రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయింది. విందు భోజనం అంటే అరిటాకు విస్తరి కంపల్సరీ ఉండాలి కదా. అరిటాకు విస్తరిలో ముద్దపప్పు, ఆవకాయ ఫ్రై, ఒక కర్రీ, వేడివేడి అన్నం పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని ముద్దలు ముద్దలు కలుపుకొని తింటుంటే ఎంత హాయిగా ఉందో చెప్పలేనంటే నమ్మండి. నేనైతే ఫుల్ తినేస్తున్నాను కదా, మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించినాయో రెసిపీస్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.